రెండు తీసుకొచ్చాం, ఒకటి ఒక 10,000 అని తగ్గించాం మిషన్ ప్రైస్, ఇంకోటి ఏంటంటే ఒక 20 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్ట్రా ఇచ్చా. బెల్ట్ మొత్తం తడపాలి, తడిస్తేనే విక్స్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, లేకుంటే రాదు. 3 ఇంచెస్ ఇలానే చేయాలి, కత్తెరతో కచ్చి చేయరాదు. సార్ మనకు విక్స్ అని ఇలా వస్తాయి సార్, హాఫ్ కేజీ ప్యాకెట్స్. హే వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, హలో మిస్ నిఖిత. ఈరోజు మనం వచ్చేసాము మైత్రి నగర్ కుకట్పల్లిలో ఉన్న వైభవ్ ఎంటర్ప్రైజెస్. వీళ్ళు వచ్చేసి గత 6 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్లీ కాటన్ విక్స్ బైబ్యాక్ బిజినెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎంతోమంది హ్యాపీ కస్టమర్స్ అండ్ మంత్లీ కంటిన్యూగా హ్యాపీగా ఎర్న్ చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు. సో మీలో కూడా ఎవరైనా ఇలా సైడ్ ఇన్కమ్ ఆర్ ఇంట్లో నుండే మనీ సంపాదించాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకంటే ఈసారి వీళ్ళు మెషిన్ ప్రైస్ పైన ఫ్లాట్ అంటే ఫ్లాట్ 10,000 రూపీస్ తగ్గి మరి ఇస్తున్నారు, అలాగే బైబ్యాక్ అమౌంట్ కూడా కొంచెం ఎక్కువస్తున్నారు. సో వీళ్ళ దగ్గర మెషిన్ పర్చేస్ చేసుకొని డైలీ ఒక 4 to 5 అవర్స్ వర్క్ చేసుకుంటూ మంత్లీ అరౌండ్ 25K వరకు మీరు సంపాదించుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ అండి, నా పేరు శ్రవంతి. మీ అందరికీ తెలుసు నేను వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఎండిని. అందరూ ఏంటంటే మాకు హోమ్ సర్వీస్ వద్దు అంటున్నారు, కాబట్టి మేము ఏంటంటే మిషన్ ప్రైస్ తగ్గించండి మేడం అని ఎంతోమంది అడుగుతున్నారు. 7 ఇయర్స్ నుంచి నేను 95,000 ఇచ్చాను, ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 తగ్గించి 85K ఇస్తున్నాను. అందుకే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని మిస్ నిఖిత ఛానల్ ద్వారా ముందుకు వచ్చాను. మిషన్ వచ్చేసి 85,000 ఉంటుంది సార్, 400 కాటన్ ప్రైస్ ఉంటుంది. ఒకప్పుడు 300 ఉండే, ఇప్పుడు రేట్ అంటే కాటన్ రేట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 400 ఉంది. బైబ్యాక్ అనేది 720 రూపీస్ ఇస్తున్నాం. యాక్చువల్గా అదరగా ప్రాఫిట్ వచ్చేసి 300 ఉండేది, ఇప్పుడు ఏంటంటే 20 రూపీస్ ఇంక్రీజ్ చేశా. యా, అదివరకుతో పోల్చుకుంటే రెండు తీసుకొచ్చాం, ఒకటి ఒక 10,000 అని తగ్గించాం మిషన్ ప్రైస్, ఇంకోటి ఏంటంటే ఒక 20 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్ట్రా ఇచ్చా. అదివరకు 300 ఉండే, ఇప్పుడు 320 ఎక్స్ట్రా ఇస్తున్నట్టు, అంటే 400 కాటన్, 720 రూపీస్ బైబ్యాక్. యా, అవును, 1 ఇయర్లో ఏది పోయినా మేము వేసిస్తాము. నెక్స్ట్ ఇంకా వెయిట్ మిషన్, సీలింగ్ మిషన్, కవర్స్ నేనే ఇస్తాను 3 ఇయర్స్. ఇంకా ఎలా డిఫరెంట్, నేనే ఇస్తానండి. మనకు కావాల్సింది ఏంటంటే వెయిట్ చూడటానికి వెయిట్ మిషన్ సార్, సీల్ చేయడానికి సీలింగ్ మిషను, కవర్స్ ఆటోమేటిక్ మేము మనమే ఇస్తాము. అదే రా మెటీరియల్ మనం ఇస్తాం సార్. మన దగ్గర అయితే సెమీ ఆటోమేటిక్ ఉంది సార్, ఫుల్లీ ఆటోమేటిక్ చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే దాంట్లో డ్రాబ్యాక్ ఉంది సార్. ఎలా అంటే ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్లో కట్టర్ మిషన్ అనేది 3 ఇంచు 4 ఇంచు 5 ఇంచు 6 ఇంచు ఇలా కట్ చేసుకోగలదు, కానీ డివైడ్ చేయలేదు. ఏంటంటే ఆ మిషన్ సపరేట్గా 1.4 వాడాలి. నా దగ్గర 5,000 మంది కస్టమర్స్ ఉన్నారు, అది వాడటం అనేది అది టైం కాటన్ అందాలి. ఫస్ట్ కస్టమర్కి సర్వీస్ ఇవ్వగలగాలి, మనం సర్వీస్ ఇవ్వలేము ఆ 1.4 అనేది. చాలా కంపెనీలు ఆ కాటన్ ఇవ్వబడిందని క్లోజ్ చేశారు, అందుకని దాని ద్వారా వెళితే ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది రాదు అనను, కానీ కస్టమర్ ఇబ్బంది పడిపోతాడు. విక్స్ మంచికి రావు, ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ ఉండదు సార్. నేనైతే ఆల్రెడీ ఒక 6 మంత్స్ ట్రైల్ వేసాం ఫుల్లీ ఆటోమేటిక్, వర్కౌట్ కాలేదని దాన్ని ఆఫ్ చేసి సెమీ ఆటోమేటిక్ త్రూ వెళ్తున్నాము. అది సెమీ ఆటోమేటిక్, కట్టర్ ఉండదు, మన చేతితో వేసుకోవడం. అవును, నేనేంటంటే 2 గ్రామ్స్ వాడతా సార్, ఆ 2 గ్రామ్స్ని 3 ఇంచెస్ కట్ చేసి 3 వేయాలి దాంట్లో. 3 వేస్తే మంచి ఫినిషింగ్ వస్తుంది, ఈ ఫినిషింగ్ వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇలానే రావాలి విక్స్ ఎప్పుడైనా. కస్టమర్కి కాబట్టి ఒకసారి తెలియపోయినా 2 సార్లు తెలియపోయినా నేను చెప్తాను, ఒక 10 కేజెస్ 20 కేజెస్ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓహో రాలేదేమో అని. ఓకే నెక్స్ట్, కానీ మాట మాటికి తెస్తే మాత్రం రిటర్న్ పంపిస్తాను. ఛాన్స్ ఇస్తాను, 2 టైమ్స్ ఇస్తాను, కానీ ఏ కస్టమర్ పాపం అలా చేసుకురాలేదు. అలా ఏం లేదు సార్, డైలీ 1 కేజీ చేయని, ఎంతైనా చేయనండి, 1 కేజీయా, కేజీయా, 2 కేజీల, 3 కేజీల, 4 కేజీల, అసలు చేయరనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ మిషన్ ఇవ్వటం సర్వీస్ ఇవ్వడమే నా వంతు, వాళ్ళు ఎంత చేస్తారనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కస్టమర్ ఫైనాన్షియల్గా ఇష్యూ ఉంది చూసారా, వాళ్ళు మాత్రం బాగా చేస్తారు సార్. వాళ్ళు ఈఎంఐ ఇస్తాం సార్, ఇస్తాను, ఒకసారి ఆఫీస్కి వచ్చి కనుక్కుంటే చెప్తారని. విజిట్ అయితే ఎలా ఉంది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సార్ డెమోకి రమ్మని చెప్తాం, ఎందుకంటే వాళ్ళతో కొద్దిసేపు వేపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అదివరకు ఏంటంటే నేను సర్వీస్ ఇంటికే ఇచ్చేవాళ్ళం సార్, ఇంటికి ఇస్తే అందరూ అంటున్నారు సర్వీస్ ఇవ్వకపోయినా పర్లేదు మేడం, మేమే ఎప్పుడన్నా ఇప్పుడో కదా ఇష్యూ వచ్చేది, మాకు కొంచెం మిషన్ ప్రైస్ తగ్గించండి మేడం అంటే 95 అలా 85 చేశాం.
85 ఉంది సార్, అది వరకు 95 యాక్చువల్గా 85. అవును, కస్టమర్ చాలామంది అడుగుతున్నారు మేడం ప్లీజ్ మేడం అంటే ఆ సర్వీస్ అనేది తీసేసి నేను ఏంటంటే 85కి ఇచ్చేసాను. చేస్తా సార్, అలాంటి ఏజ్ లేదు. ఒకసారి నేను ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి డెమో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. సార్ ఇప్పుడు ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వేస్తే మంచిగా వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇదంతా వాటర్ స్ప్రే స్ప్రే చేయాలండి. స్ప్రే చేస్తే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇదంతా తడపాలి సార్. వెల్ట్ మొత్తం తడపాలి, తడిస్తేనే విక్స్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, లేకుంటే రాదు సార్. వెట్ చేయాలి. ఇప్పుడు కాటన్ అనేది ఇలా ఉంటుంది సార్, కాటన్ అనేది ఇలా ఉంటే ఇటు చూడండి నా వైపు ఇలా ఉంది కదా, 3 ఇంచెస్ ఇలానే చేయాలి. కత్తెరతో కత్తి చేయరాదు, ఇలా చేతితోనే చేయాలి. ఏంటంటే సార్ నేను చూపిస్తాను ఏం జరిగింది అనేది. కత్తెరతో కట్ చేస్తే బోర్డర్తో సార్, అవును కత్తెరతో. వాళ్ళకి ఏంటంటే సార్ విక్స్ సప్లై చేయరు కదా, మేమనేది చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇస్తాం మార్కెట్లో, వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇలానే తీయాలి, ఇలా కత్తెరతో కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ కట్ చేసినట్టు వస్తుంది. అవును, ఇక ఇలా ఉండాలి, వెలిగించడానికి వీలుగా ఉండాలి, ఇలా రావాలి, ఇలా అవును ఇలానే రావాలి సార్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో 4 ఇయర్స్ బ్యాక్ సార్ నేను కత్తితో కట్ చేసే చెప్పాను. ఏంటంటే అప్పుడు నేను మార్కెటింగ్ చేయలే ఒత్తులు అలా చెప్పాను, కానీ నేనంటే ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మార్కెట్లోకి వెళ్ళాను. అది అందుకని చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తున్నాం కాబట్టి మా డ్రాబ్యాక్స్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా మార్చుకొని మార్కెటింగ్ చేస్తాను. ఇక చూడు ఇలా పెట్టుకొని ఇలానే వేయాలి విక్స్ అనేది, స్ట్రైట్గానే వాడట్లేదు వాడద్దు సార్. ఇక చూడండి విక్స్ ఎప్పుడైనా ఇలా వేస్తే ఏంటంటే నీట్గా వస్తాయి, ఇలానే పడాలి విక్స్ ఎప్పుడైనా. సెంటర్లో వేయాలండి, సెంటర్లోనే వేయాలి స్ట్రైట్గా. సో వెయిట్ చేయడం స్టార్టింగ్ సరిపోతుందండి, మళ్ళీ ఎవ్రీ టైం చేయాలి సార్. ఎప్పుడైతే డ్రై అయిపోద్దో సేమ్ టైం వాటర్ స్ప్రే చేయాలి, వాటర్ స్ప్రే చేయాలి. ఎందుకంటే విక్స్ ఫినిషింగ్ రావాలంటే మెయిన్ రీజన్ వాటరే, అందుకని వాటర్ వాడాలని చెప్తా. చూడండి ఇలా రావాలి విక్స్ ఎప్పుడైనా. ఈక్వల్ ఫినిషింగ్ ఉండాలి సార్ ఒత్తికి, ఒకవైపు దొడ్డు ఉండొద్దు, ఒకవైపు సన్న ఉండొద్దు, ఈక్వల్గా రావాలి, ఈక్వల్గా రావాలి ఫినిషింగ్. ఈక్వల్ ఫినిషింగ్ వస్తే ఏంటంటే మార్కెట్లో మనం తట్టుకోగలం, నిలవగలం. అది ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన వాటిని ఏంటంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఎండబోయాలి. ఇలా వచ్చిన వాటిని ఇలా తీసుకొని, ఇలా తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఇలానే పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఏరుకునేటప్పుడు ఈజీ అయిపోద్ది అన్నమాట, పిక్ చేసేటప్పుడు. అవి వేసిన తర్వాత 10 గ్రామ్స్కి కానీ 20 గ్రామ్స్కి కానీ ఒక బ్యాండ్ వేయాలి, హాఫ్ కేజీ కాగానే సీల్ వేయాలి. ఇది 1/2 కేజీ ప్యాకెట్స్ నేను ఇస్తాను, దాంట్లో సీల్ చేసి నాకు ఇస్తే సరిపోతుంది సార్. మనకు విక్స్ అని ఇలా వస్తాయి సార్ 1/2 కేజీ ప్యాకెట్స్. ఈ విక్స్ని ఏంటంటే మనం మాడిఫికేషన్ చేసి ఇలా చేపిస్తాం. ఇలా చేపించిన తర్వాత ఇదిగో చూడండి, అది వచ్చేసి మన బ్రాండ్ వైభవ్ ఎంటర్ప్రైజ్ది, ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి జయభావ్ అని సార్. అది ఎవరికి ఏ లేబుల్ కావాలంటే అంటే డిస్ట్రిబ్యూటర్ డిఫరెంట్గా ఉంటాడు, ఒకళ్ళు భవానీ, గంగోత్రి, శ్రీశైలిని, వాట్ ఎవర్ ఇట్, యా ఎవరికి ఏది కావాలంటే అది వేసిస్తాను. ఇవి లేబుల్స్ సార్, జయభావ్ అనే లేబుల్. ఏంటంటే మనకి 100,000 డజన్లు ఆర్డర్ వచ్చింది, అందుకే ఇవి చేపించి పెట్టామన్నమాట. లేబుల్స్ మనమే చేపిస్తాం సార్. ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, జయభవాన్ని అడుగుతాడు, వైభవ్ అడుగుతాడు, గంగోత్రి అడుగుతాడు, శబరి, అశ్విని, ఇవి చాలామంది డిస్ట్రిబ్యూట్స్ ఉన్నారు. ఎవరికి ఏది కావాలంటే ఆ లేబుల్ వేసి నేను ప్రొవైడ్ చేస్తామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే సార్ నేను ఒక 3 ఇయర్స్ ఒత్తులు చేసాను సార్ ఫస్ట్. నేను చేసిన తర్వాత అసలు నేనే ఎందుకు కంపెనీ పెట్టకూడదని ఒక జిఎస్టీ నెంబర్ తీసుకొని మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ లీగల్గా అయితే 3 ఇయర్స్ నుంచి ఉంది సార్ నాకు, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అది 6 కంప్లీట్, ఇది 7th ఇయర్. ఒక 5,000 దాకా ఉన్నారు సార్, 5,000 ఉన్నారు ఇప్పటికి ఉన్నారు సార్. అందరూ చేయట్లేదు సార్. ఏంటంటే ఒక డైలీ వచ్చేసి నాకు ఒక 300 కేజీలు 400 కేజీలు విక్స్ వస్తాయి. ఏంటంటే మనం ఫోర్స్ చేయలేము, చేయండి చేయండి చేయండి. ఫైనాన్షియల్ ఇష్యూ ఎవరికి ఉంటుందో వాళ్ళే చేయగలరు, అంతే చేయొచ్చు. డైలీ వచ్చేసి నార్మల్ అయితే 2-2.5 కేజీలు అయితే చేసుకోవచ్చు సార్, 5 కేజీలు 10 కేజీలు అలా చేయలేదు ఎవరు.
అదంతా అసలు సాధ్యం కనపనే. కాటన్ ఏంటంటే సార్ బరువు ఉండదు కదా, అందుకని అది ఏంటంటే 2 కేజీలు 2.5 కేజీలు అయినా ఓకే. నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే మా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నా దగ్గర ఉన్నారు, వాళ్ళు చేయగలరు 4 కేజీస్ అయితే చేయగలరు, వాళ్ళు చేస్తారు. కానీ రీసెంట్గా తీసుకున్న వాళ్ళు చేయలేరు సార్. ఏంటి ఏంటంటే ఈ పని చేయాలంటే ఓపిక కావాలి, ఆ ఒప్పుకుంటేనే చేయగలరు. ఒకటే చెప్తా డెమోకి వచ్చిన వాళ్ళ గురించి, ఒప్పుకుంటేనే మిషన్ కొనుక్కోండి, లేకుంటే కొనుక్కోవద్దు చెప్పేస్తాను. ఎందుకంటే 1 లక్ష రూపాయలు కదా సార్, 85,000 ఇయర్లీ. ఎవరికైనా కొంచెం బిగ్ బిగ్ ఫ్యామిలీస్కి ఏం కాదు, కానీ చిన్న ఫ్యామిలీస్ అనుకోండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి, ఏ బిగ్ అమౌంట్ 18-22,000 దాకా సంపాదించుకోవచ్చు. అది ఇదేంటంటే ఇగో మనం ఇండియా మార్ట్లో మనం ఇక చూడండి ట్రస్టబుల్ నెంబర్ అనమాట మనకి. మనకి ఏంటంటే ఇండియా మార్ట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది సార్. ఏంటంటే వాళ్ళు జిఎస్టీ నెంబర్ ఇవన్నీ చెక్ చేసి మనకి ఇది ప్రొవైడ్ చేస్తారు. అది మన రివ్యూస్ ఇవన్నీ చూస్తారు, కాల్ డేటా ఎలా సప్లై చేస్తుంది, వాళ్ళు ఎంత మార్కెటింగ్ ఇస్తుంది, నేను ఎవరికి కాల్ చేస్తున్నాను, నాకెవరు కాల్ చేస్తున్నారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు వాళ్ళు. అవును, పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మార్కెటింగ్ కూడా మంచిగా ఇస్తారు సార్ ఇండియా మార్ట్లో మాకు. ఏమైనా కాల్స్ వచ్చినాయి అనుకో, విక్స్ గురించి ఏమైనా కాల్స్ వచ్చినా ఫస్ట్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, సపోర్టింగ్ ఇస్తారు. చేస్తా సార్. ఏముంది సార్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్క మిషన్ తీసుకుంటున్నారు, ఓకే నాకు ప్రాఫిట్ ఉంది అనుకుంటుంటే 2-3 తీసుకుంటున్నారు, ఒక షట్టర్లాగా తీసుకుంటున్నారు, దాంట్లో పెట్టుకుంటున్నారు, ఒక 2-3 వర్కర్స్ పెడుతున్నారు. అది ఒకటేంటి సార్, మార్కెట్లో జెన్యున్గా క్రియేటివిటీ అనేది రావాలి. అది అది మనం సంపాదించుకున్నాం. అది బెనిఫిట్ అవుతుంది సార్. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నిఖిత, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.